అందరికీ నమస్కారం. నా పేరు ఆర్పి. మీరు చూస్తున్నారు సిఎస్టీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ చేస్తున్నాము. అంటే నా వీడియోస్ చూసి ఎవరికైతే ఏమైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేశారు. నేను ఆ కామెంట్స్ని ఇప్పుడు చదివి వాటికి నా ఆన్సర్స్ ఏంటో తెలియజేస్తాను. దానికంటే ముందుగా మనము ఈరోజు ఇంకో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, నేను కవర్ ఫోటో అనేది ఒకటి డిజైన్ చేసుకున్నాను. దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి దాంతో ఒక ఛానల్కి ఇంట్రొడక్షన్ ఒక వీడియో క్రియేట్ చేసుకున్నాను. ఆ వీడియో కూడా ఒకసారి ప్లే చేసేసి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇది మన లోగో. దాని తర్వాత ఇది మన ఛానల్ పేరు. దాని తర్వాత మనకి ఫస్ట్ ఏ స్టాక్ కొనాలి ఏంటి అని ఇలా క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్కి మనము ఈ చెక్ లిస్ట్ అనేది ఒకటి పెట్టుకుంటాం అన్నమాట. అంటే మనం అనుకున్న కండిషన్స్ అన్నీ మ్యాచ్ అయినప్పుడే మనము ఆ స్టాక్లోకి ఎంటర్ అవుతాం. అలా స్టాక్లోకి ఎంటర్ అయ్యాక ఏంటి మనం టార్గెట్ ఏంటో అది చూసుకుంటాం. ఒకవేళ మనం టార్గెట్ హిట్ అవ్వకుండా స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాము, మళ్ళీ కొత్త ఐడియా కోసం వస్తాం. కొత్త ఐడియా అంటే మళ్ళీ స్టాక్, మళ్ళీ మన చెక్ లిస్ట్, మళ్ళీ మన ఐడియా. ఇదంతా ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. సో దీనికోసమని ఇలా ఒక కవర్ ఫోటో డిజైన్ చేసుకున్నాను. ఇది మీరు నా యూట్యూబ్ ఛానల్ లాగిన్ అయితే కవర్ ఫోటోలో కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనము వీడియో ప్లే చేద్దాం ఇంట్రొడక్షన్. సో ఇప్పుడు మన ఈ టూ టాపిక్స్ మనం ఏదైతే అనుకున్నామో అది చూసేశారు కదా. అందరికీ ఇంట్రొడక్షన్ నచ్చింది అనుకుంటున్నాను, ఛానల్ ఇంట్రో. ఇప్పుడు మనం ఈరోజు మన క్వశ్చన్ అండ్ ఏ సెషన్కి వెళ్దాము. నాకు ఈ నేను వాడే సిస్టంలో యూట్యూబ్ ఓపెన్ కాదు, అందుకోసమని నేను స్క్రీన్ షాట్ తీసుకొని చూపిస్తున్నాను. ఓకే, అందులో మనకి ఫస్ట్ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. సో ఇందులో ఏమడుగుతున్నారు, వాట్ ఈజ్ ఎన్ఎస్సి బీఎస్సి అంటే ఏంటి అని అడుగుతున్నారు, సెన్సెక్స్ అంటే ఏంటి, నిఫ్టీ అంటే ఏంటి, బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంటి అని అడుగుతున్నారు, పోర్ట్ఫోలియో అంటే ఏంటి అడుగుతున్నారు, ఒక బిగినర్గా ఎంత అమౌంట్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని అడుగుతున్నారు. అలానే ఈ స్టాక్ ఇప్పుడు ఇక్కడ రిలయన్స్ అనేది ఉంది కదా, రిలయన్స్ అనే దాంట్లో మల్టిపుల్ జియో రీటైల్ అని ఉన్నాయి కదా, సో మరి వాటన్నింటిని నేను ఎలా సపరేట్గా ఐడెంటిఫై చేయాలి అని అడుగుతున్నారు. సో వీటిని ఇప్పుడు మనం ఫస్ట్గా ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ ఎన్ఎస్సి అంటే ఏంటి, బీఎస్సి అంటే ఏంటో చూద్దాం. బీఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అన్నమాట, ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అన్నమాట. సో ఇది మనకి ముందుగా ఎప్పటి నుంచో ఉంది ఇండియాలో, దాని తర్వాత ఎన్ఎస్సి అనేది స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ మనకి బీఎస్సీలో 5,000 కంపెనీలకి పైగా రిజిస్టర్ అయి ఉన్నాయి, ఎన్ఎస్సీలో దగ్గరగా ఒక 2,000 కంపెనీల వరకు రిజిస్టర్ అయి ఉన్నాయి. అయితే బీఎస్సీ చాలా పాతది కాబట్టి దీంట్లో ఎక్కువ కంపెనీలు ఉన్నాయి, ఎన్ఎస్సీ కొత్తది కాబట్టి దీంట్లో తక్కువ ఉన్నాయి. కానీ మనకి ఎక్కువ ట్రేడింగ్ అనేది ఎన్ఎస్సీలో జరుగుతుంది. ఎందుకు ఎన్ఎస్సీలో ఎక్కువ ట్రేడింగ్ జరుగుతుంది అంటే, మనకి లిక్విడిటీ అనేది క్యాష్ ఫ్లో అనేది ఎన్ఎస్సీలో ఎక్కువ ఉందన్నమాట, అందుకోసమని ఎన్ఎస్సీలో ఎక్కువగా ట్రేడింగ్ జరుగుతుంటుంది. బీఎస్సీలో తక్కువ అంటే ఇక్కడ లాంగ్ టర్మ్ వాళ్ళందరూ ఇక్కడ ఉంటారనుకోవచ్చు, షార్ట్ టర్మ్ ఇంట్రాడే వాళ్ళు ఇక్కడ ఎన్ఎస్సీలో ఎక్కువ ట్రేడ్ చేస్తారని అనుకోవచ్చు. కానీ ఒక ఇప్పుడు ఒక కంపెనీ బీఎస్సీలో రిజిస్టర్ అయ్యి ఉంది, ఎన్ఎస్సీలో రిజిస్టర్ అయింది, ఆల్మోస్ట్ అన్ని ఎన్ఎస్సీలో ఉన్న ప్రతి కంపెనీ బీఎస్సీలో ఉంటుంది, ఈ 2,000 కంపెనీలు బీఎస్సీలో కూడా ఉంటాయి. కాకపోతే వాటి యొక్క ప్రైస్ సేమ్ ఉండాలని లేదు. అంటే ఉదాహరణకి ఒక ఎక్స్ అనే కంపెనీ బీఎస్సీలో 100 రూపాయలకు ఉందనుకోండి, ఎన్ఎస్సీలో కూడా 100 రూపాయలకు ఉండాలి అనే రూల్ ఏం లేదు. అదే ఎక్స్ అనే కంపెనీ 95 రూపాయలకు కూడా ఉండొచ్చు అనమాట. ఇప్పుడు మీకు ఎన్ఎస్సీ బీఎస్సీ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. బీఎస్సీలో ఎప్పుడు మనం ఆర్డర్స్ పెడతాము అనేది నేను ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సెన్సెక్స్ అంటే ఏంటి, నిఫ్టీ అంటే ఏంటి, బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంటో చూద్దాం. ఎన్ఎస్సీ అని 2 ఉంటాయి అన్నాము. ఇప్పుడు ఇందులో 5,000 కంపెనీలు ఉన్నాయని చెప్పాను, దీంట్లో 2,000 కంపెనీలు ఉన్నాయని చెప్పాను. ఇప్పుడు బీఎస్సీ అంటే మనకి స్టాక్ మార్కెట్ పైకి వెళ్ళింది లేదా పడిపోయింది అని న్యూస్లో వింటూ ఉంటాం కదా మనము. అయితే దీన్ని ఎలా చెప్తారు వాళ్ళు, అంటే స్టాక్ మార్కెట్ పైన ఈరోజు పైకి వెళ్ళింది, కిందకి వెళ్ళింది, లాభాల్లో వెళ్ళింది, నష్టాల్లో వెళ్ళింది ఎలా చెప్తారు అంటే, ఈ 5,000 కంపెనీల యొక్క పర్ఫార్మెన్స్ బట్టి ఈరోజు మార్కెట్ ఎలా వెళ్ళింది అని చెప్తారు. అయితే ఇప్పుడు 5,000 కంపెనీని వాళ్ళు అనలైజ్ చేసి చెప్పాలంటే కష్టం కాబట్టి దీంట్లో టాప్ 30 కంపెనీలు తీసుకుంటారు అన్నమాట, తీసుకొని దాన్ని సెన్సెక్స్ అంటారు. ఇప్పుడు ఈ 30 కంపెనీలు ఎలా అయితే పర్ఫామ్ చేస్తున్నాయో దాన్ని బేస్ చేసుకొని సెన్సెక్స్ ఈరోజు ఎలా వెళ్ళింది అనేది చెప్తారు. అలానే నిఫ్టీ ఎన్ఎస్సీలో ఉన్న
టాప్ 50 కంపెనీస్ని తీసుకుంటుంది, 50 కంపెనీలు తీసుకొని దాన్ని అనలైజ్ చేస్తే దాన్ని నిఫ్టీ అంటారు. మరి బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడైతే ఎలా అయితే టాప్ కంపెనీలు 50 అనుకున్నామో అలా బ్యాంకుల్ని తీసుకొని దానికి ఒక ఇండెక్స్ క్రియేట్ చేశారు, దాన్నే బ్యాంక్ నిఫ్టీ అంటారు. బ్యాంకులు వాటి మీద చేసేదాన్ని బ్యాంక్ నిఫ్టీ, మిగతా టాప్ 50 కంపెనీలు వాటిపైన చేసేదాన్ని నిఫ్టీ, అలానే బీఎస్సీలో ఉన్న టాప్ 30 కంపెనీస్ని తీసుకొని చేసేదాన్ని సెన్సెక్స్ అంటారు. ఇప్పుడు మనకి బీఎస్సీ అంటే ఏంటి, ఎన్ఎస్సీ అంటే ఏంటి, సెన్సెక్స్ అంటే ఏంటి, నిఫ్టీ 50 అంటే ఏంటి, నిఫ్టీ బ్యాంక్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు పోర్ట్ఫోలియో. పోర్ట్ఫోలియో అంటే ఏం లేదు, మనం ఒక బ్రోకర్తో రిజిస్టర్ అయ్యాక మనం కొన్ని స్టాక్స్ కొనుక్కుంటాం కదా, ఆ స్టాక్స్ని పోర్ట్ఫోలియో అంటారనమాట. అంటే ఉదాహరణకి నాకు రిలయన్స్లో ఒక 50 షేర్లు, దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ మీద ఒక 100 షేర్లు అలా ఉన్నాయనుకోండి నా, సో ఇది నా పోర్ట్ఫోలియో అవుతుందనమాట. వాట్ ఈస్ ద సేఫ్ అమౌంట్ టు స్టార్ట్ అండ్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ షేర్ మార్కెట్ ఫర్ ఎ బిగినర్? ఇంత అమౌంట్తోనే చేయాలి అని ఏం లేదండి. మనము మన దగ్గర ఉన్న కెపాసిటీ, మనకున్న రిస్క్ బట్టి, అంటే మనము ఎంత నష్టాన్ని భరించగలము అనే దాన్ని బేస్ చేసుకొని మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనేది ఉంటుందన్నమాట. ఉదాహరణకి చెప్పుకోవాలంటే, మీరు మీ దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి, మీరు ఒక 10 రూపాయల నష్టము భరించగలరు, అంటే 90 రూపాయలతో మీరు మార్కెట్ నుంచి బయట వచ్చినా మీకు పెద్ద ప్రాబ్లం లేదు అనుకుంటారు అన్నమాట. మీరు 10 రూపాయల నష్టం భరిస్తున్నారు అంటే మీరు అట్లీస్ట్ 20 రూపాయలు టార్గెట్ పెట్టుకోవాలన్నమాట. అంటే మీరు ఈరోజు మార్కెట్లోకి ఎంటర్ అయినప్పుడు 100 రూపాయలతో ఎంటర్ అయ్యారు, వస్తే 90 రూపాయలతో అంటే ఒక 10 రూపాయల నష్టం తీసుకొని 90 రూపాయలతో బయటికి రావాలి, లేదా 120 రూపాయలతో బయటికి రావాలన్నమాట. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు కాబట్టి కొన్ని క్యాలిక్యులేషన్స్ చూద్దాం. ఇప్పుడు మనం ఏంటంటే ఒక బ్రోకర్తో మనం ఫస్ట్ రిజిస్టర్ అవుతాం అన్నమాట. అంటే మనము ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న స్టాక్స్ మీద ట్రేడ్ చేయాలి అంటే మనకి ఒక ప్లాట్ఫామ్ అవసరం, అదే బ్రోకర్ అన్నమాట. ఇందులో ఉదాహరణకు తీసుకుంటే ఏంజల్ బ్రోకర్, ఐఐఎఫ్ఎల్, అప్ స్టాక్, ఇంకా చాలానే ఉన్నాయి. నేను మెయిన్గా ఈ మూడింటిని వాడుతున్నాను, అందుకని ఈ మూడింటిని మీకు చెప్తున్నాను. అలానే వీటితో నాకేమీ టైఅప్ ఏం లేదండి, జస్ట్ నేను వాడుతున్నాను కాబట్టి మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో ఈ బ్రోకర్తో రిజిస్టర్ అయ్యాం కాబట్టి ఆల్మోస్ట్ అందరు బ్రోకర్వి రేట్లు ఒకటేలా ఉంటాయి. అంటే ఇంట్రాడే చేస్తున్నారు అనుకోండి, ఇంట్రాడే అంటే ఏంటి, మనం ఈరోజే ట్రేడ్ కొని ఈరోజే అమ్మేస్తాం అనమాట. ఈరోజే బై ఆర్ సెల్, ఈరోజే మనం బై చేసి ఈరోజే సెల్ చేస్తాము, లేదా ఈరోజే సెల్ చేసి ఈరోజే బై చేస్తామన్నమాట. సో దీన్ని ఇంట్రాడే అంటారు. కాబట్టి మీరు కొన్నప్పుడు మీకు 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు, అమ్మినప్పుడు 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అది మీరు ఎంతైనా సరే తీసుకోండి, అంటే మీరు 10 షేర్లు తీసుకున్నారా, 100 షేర్లు తీసుకున్నారా, 100,000 షేర్లు తీసుకున్నారా అనేది సంబంధం లేదు. ఒక్కసారి అంటే ఇప్పుడు మనం ఒక ట్రేడ్ స్టార్ట్ చేసాము అనుకోండి, నేను 10 షేర్లు కొన్నాను, ఇప్పుడు ఈ 10 షేర్లు వాల్యూ అంటే 1,000 పెట్టుకుంటే 10,000 అయిందనుకోండి, నాకు కట్ అయ్యేది మాత్రం 20 రూపాయలు ట్రాన్సాక్షన్ ఛార్జ్ కట్ అవుతుంది అన్నమాట. అదే నేను 100 షేర్లు కొన్నాను, 10 × 100 అంటే ఎంత అయింది, 1,000 అయింది, కానీ నాకు ఇక్కడ కూడా 20 రూపాయలే ట్రాన్సాక్షన్ ఛార్జ్ కట్ అవుతుంది అన్నమాట. కాబట్టి కొన్నప్పుడు కానీ అమ్మినప్పుడు కానీ 20 20, సో 40 రూపాయలు కట్ అవుతుంది. దాని తర్వాత మనకి అదర్ ఛార్జెస్ ట్యాక్సెస్ అని చెప్పి ఇంకొక 40 రూపాయలు కట్ అవుతుంది. ఓవరాల్గా 80 రూపాయలు మనకి ఒక ట్రాన్సాక్షన్ పైన కట్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు అందరూ చెప్పినట్టుగా మీ దగ్గర 100 రూపాయలు ఉంటే చాలు ట్రేడ్ చేయొచ్చు అని అంటుంటారు, కానీ ఇప్పుడు మీరు 100 రూపాయలు పెట్టి షేర్ కొన్నారు, అది మీకు ఒక 5 రూపాయలు లాభం వచ్చింది, 100 రూపాయలు కొన్నారు 105కి అమ్మారు, అంటే మీకు 5 రూపాయలు లాభం వచ్చింది అనుకుంటారు, కానీ ట్రాన్సాక్షన్ ఛార్జీలు అన్నీ పోగా 80 రూపాయలు ఛార్జీలు కట్ అవుతాయి అన్నాను కదా, ఈ 5 రూపాయలు తీస్తే 75 రూపాయలు, 75 రూపాయలు ఛార్జీలు పోగా మీకు ఇంక 25 రూపాయలు మిగిలాయి అన్నమాట. మినిమం అమౌంట్ అనేది ఈ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ని అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని చేస్తే మీకు లాభాలు ఉంటాయి. మినిమం అమౌంట్ అనేది ఇంకో రకంగా కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి మీకు 10,000 నెలకి సంపాదిస్తున్నారనుకోండి, మీరు ఒక 1,000 రూపాయలు ఈ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నమాట. ఇంతకు మించి పెట్టకండి, అంటే 10,000కి 1,000, అంటే 30,000 సంపాదిస్తుంటే మీరు ఒక 3,000 మాత్రమే షేర్ మార్కెట్లో పెట్టండి. అప్పుడు ఒకవేళ మీరు నష్టపోయినా కూడా మీకు అది పెద్ద భారంగా అవ్వదన్నమాట. కానీ ఒకటి గమనించుకోండి, మీరు షేర్ మార్కెట్లో ఎప్పుడైనా విజయవంతంగా ట్రేడింగ్ చేయాలి అంటే
మీరు మార్కెట్ నుంచి డబ్బులు తీసుకోవడమే కాదు, మార్కెట్కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కూడా. అంటే ఇప్పుడు నేను మీకు క్యాండిల్స్ గురించి చెప్పినప్పుడు ఎలా చెప్పానంటే, ఇలా ఒక క్యాండిల్ ఉంటుందని చెప్పాను కదా, ఇది గ్రీన్ అయినా రెడ్ అయినా ఏ కలర్ అయినా పర్వాలేదు, కానీ క్యాండిల్ ఇలా ఉంటుందని చెప్పాను కదా. అయితే ఏం చెప్పాను, ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ అనుకోండి, లోలో స్టార్ట్ అయ్యి హైలో ఎండ్ అవుతుంది కదా. అప్పుడు నెక్స్ట్ క్యాండిల్ ఎక్కడ స్టార్ట్ అవుతుందని చెప్పాను, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇదైతే ఎక్కడైతే క్లోజ్ అయిందో ఆ క్లోజింగ్ పొజిషన్లోనే స్టార్ట్ అవుతుంది అని చెప్పాను. తర్వాత ఇక్కడ నుంచి ఇది కిందకు వస్తుందా పైకి వస్తుందా అనేది మార్కెట్ డిసైడ్ చేస్తుంది. కానీ మన ఓపెన్ పొజిషన్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఇంకొక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ నుంచి కిందకు వస్తే రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా. కానీ మీరు ఎప్పుడైనా చార్ట్స్ అబ్జర్వ్ చేయండి, చార్ట్లు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఇలా ఉందనుకోండి, నెక్స్ట్ది ఇలా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది ఇక్కడ క్లోజ్ అయింది అనుకుంటే, ఇది ఇక్కడ ఓపెన్ అయింది కదా, కానీ ఇలా ఇక్కడ నుంచి డైరెక్ట్ పైకి వెళ్లకుండా ఒక కొంచెం కిందకు వచ్చి పైకి వెళ్తుంది. అంటే ఎప్పుడైనా ఒక క్యాండిల్ వెళ్ళిందంటే ఒక 10 to 20%, అంటే 10 నుంచి 20% అది కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది అనమాట, ఒకవేళ పైకి వెళ్ళేటట్టయితే. అదే కిందకు వచ్చేటట్టయితే ఒక 10 నుంచి 20% పైకి వెళ్ళాక తోత కిందకు వచ్చేస్తుంది. అంటే మీరు ఇప్పుడు ట్రేడ్ చేసేటప్పుడు, ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా, మీరు ఇలా ఇక్కడ ఎంటర్ అయ్యారు అనుకుందాం, మీ కండిషన్ సాటిస్ఫై అయింది, మీరు ఇక్కడ ఎంటర్ అయ్యారు. ఇక్కడ ఎంటర్ అవ్వగానే మీరు ఇక్కడ ఎంటర్ అయ్యారు కదా అని ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళిపోయి మీకు లాభాలు వస్తాయి అనుకోకూడదు. అందుకనే స్టాప్ లాస్ నేను ఎక్కడ చెప్పాను, ఈ క్యాండిల్ పూర్తిగా కింద ఇక్కడ మీ స్టాప్ లాస్ ఉండాలి అని చెప్పాను. మన మార్కెట్కి కొంచెం కిందకు వచ్చి పైకి వెళ్ళే స్కోప్ ఇవ్వాలి. అలా కాకుండా మీరు ఇక్కడ ఎంటర్ అయ్యి ఇక్కడ నుంచి కొంచెం కిందకు వస్తే, అంటే ఇప్పుడు ఇక 10 పాయింట్లు అనుకుంటే మీరు 5 పాయింట్లే ఇచ్చి ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోమంటే మార్కెట్ అలా వెళ్ళదు. ఇది ఇక్కడికి వచ్చి మీ స్టాప్ లాస్ హిట్ చేసి మీకు ₹5 నష్టం ఇచ్చేసి తర్వాత మళ్ళీ మార్కెట్ పైకి, ఇప్పుడు మనం 1:2 రేషియో అనుకుంటున్నాం కదా, అంటే మీరు ₹10 నష్టం తీసుకుని ₹20 టార్గెట్ అనుకున్నాం, అది 20కి వెళ్తుంది. మీరు ఈ 10 అంటే ఈ 10ని మీరు స్టాప్ లాస్గా పెట్టుకుని ఉంటే మీకు 20 అనేది లాభం వచ్చి ఉండేది, కానీ మీరు 5ే పెట్టారు కాబట్టి అది మీ స్టాప్ లాస్ని హిట్ చేసేసి మీకు ₹5 నష్టం ఇచ్చాక పైకి వెళ్ళింది. అప్పుడు మీకు ఈ ₹20 లాభం మిస్ అవ్వగా ఈ ₹5 నష్టపోయారు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్టాక్ మార్కెట్లో ఎప్పుడైతే మీరు మార్కెట్ నుంచి ఎట్లయితే లాభాలు ఆశిస్తున్నారో అలానే కొన్ని నష్టాలని కూడా మీరు ముందుగానే వస్తాయని గమనించాలి. అంటే మీరు మార్కెట్కి డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉండాలి, మీరు ఇవ్వగలిగితేనే మీకు లాభాలు వస్తాయన్నమాట. సో ఇప్పుడు మీరు ఎంత మినిమం అమౌంట్ అంటే, నేను చెప్పిన దాని ప్రకారం అయితే మీ శాలరీ బట్టి అనమాట, మీకు వచ్చే ఆదాయం బట్టి, మీ ఆదాయం 10,000 అయితే ఒక ₹1,000తో స్టార్ట్ చేయండి. ఇంకొకటి నేను మీకు చెప్పాను కదా, మీరు మార్కెట్కి డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉండాలని స్టార్టింగ్లోనే, అంటే మీరు మొదట్లోనే ₹1,00,000 పెట్టి ₹1,00,000 పోగొట్టేసుకున్నారనుకోండి, ఈ ₹1,00,000 పోయే లోపు మీకు మార్కెట్ ఏంటో మీకు అర్థమవుతుంది, కానీ చాలా భారీ మూల్యం చెల్లించుకున్నారనమాట. అదే మీరు ఒక 1,000, 2,000 అలా మ్యాక్సిమం ఒక 10,000 పెట్టి చేశారనుకోండి, ఇవి నష్టపోయిందో, ఇక్కడ మీరు ఏదైతే నేర్చుకున్నారో మార్కెట్ నుంచి ఇక్కడ కూడా అదే నేర్చుకుంటారు, కాకపోతే ఇక్కడ చాలా తక్కువ డబ్బులు పెట్టి నేర్చుకున్నారు, ఇక్కడ మాత్రం చాలా నష్టపోయారనమాట. అందుకని నేను ఏం చెప్తానంటే, వీలైనంత వరకు తక్కువ డబ్బులతోనే ట్రేడ్ చేయండి. మనకి ముందుగా లాభాలు రావడం కాదు ముఖ్యము, ముందు నేర్చుకోవాలి. స్టాక్ మార్కెట్ అంటే మీరు అనుకున్నట్టుగా అంత ఈజీ కాదు, చాలా నేర్చుకోవాలి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మీకు వచ్చే శాలరీని బట్టి దాన్ని ఇన్వెస్ట్ చేయండి. ఇంకా స్టాక్స్ ఏంటి, ఇప్పుడు స్టాక్స్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలని ఇంకో క్వశ్చన్ ఉంది కదా, అది ఆన్సర్ చేసుకుందాం. మీకు స్టాక్ మార్కెట్లో మీరు స్టాక్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తారంటే, ఇట్లా సర్చ్ బటన్ ఉంటుంది, ఈ సర్చ్ బటన్కి వచ్చి మీరు ఇప్పుడు ఇక్కడ రిలయన్స్ అని టైప్ చేస్తున్నారనుకోండి, రిలయన్స్ అని టైప్ చేసినప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఆర్కాము, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్, రిలయన్స్ పీపీ ఇలా ఉన్నాయి కదా, రిలయన్స్ ఇన్ఫ్రా అనేవి, ఇవన్నీ రిలయన్స్ షేర్లు అనమాట. సో ఇక్కడ ఆర్ పవర్, ఆర్ఐఎల్ ఇవన్నీ కదా, ఇవన్నీ రిలయన్స్ షేర్లు అని అర్థము. కానీ ఇందులో మీకు జియో కావాలి అని అడిగారు కదా, జియో ఇంకా రీటైల్ అనేవి వాళ్ళు ఇంకా సెపరేట్ చేయలేదు, అందుకోసమని మీకు ఇంకెక్కడ కనబడట్లేదు అనమాట. అలానే మీరు ఇంకేదైనా ఎగ్జాంపుల్ చూస్తే, ఇప్పుడు ఫ్యూచర్ గ్రూప్స్లో కూడా చాలా ఉన్నాయి కాబట్టి అది చూద్దాం. రీసెంట్గానే రిలయన్స్ ఫ్యూచర్ గ్రూప్స్ని కొనుక్కుంది, కాకపోతే ఇప్పుడు అమెజాన్కి, రిలయన్స్కి, ఫ్యూచర్ గ్రూప్కి కేసు నడుస్తుంది. ఇక్కడ చూడండి, ఎఫ్ కన్స్యూమర్, ఎఫ్ఈఎల్, ఎఫ్ రీటైల్ అని ఉన్నాయి కదా, ఇవన్నీ ఫ్యూచర్ కన్స్యూమర్, ఇవన్నీ కూడా ఫ్యూచర్ షేర్స్ అనమాట. అండ్ ఇంకొకటి కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫ్యూచర్ కన్స్యూమర్ అనేది ఇక్కడ మీకు ఎన్ఎస్సి అని కనబడుతుంది, కొంచెం కిందకు వచ్చి చూడండి అదే ఫ్యూచర్ కన్స్యూమర్ బీఎస్సీ అని కనబడుతుంది, ఎఫ్ఈఎల్ బీఎస్సీ అని ఉంది, ఇక్కడ ఎఫ్ఈఎల్ ఎన్ఎస్సీ అని ఉంది కదా, అదే అంటే
ఇప్పుడు ఒకే కంపెనీ బీఎస్సీలో ఉంటుంది, ఎన్ఎస్సీలో కూడా ఉంటుంది, అండ్ రెండింటి దగ్గర ఒకే ప్రైస్ ఉండాలి అని ఏం లేదు. రెండిట్లో సేమ్ ప్రైస్ కూడా ఉండి ఉంటుంది మ్యాక్సిమం టైమ్స్. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు రెండింటిని కూడా ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి అది ఎన్ఎస్సీలో ఉందా బీఎస్సీలో ఉందా అనేది పెద్దగా మనం పట్టించుకోకుండా ట్రేడ్ చేసుకోవచ్చు. మనకి అక్కడ షేర్ ఎక్కడ మనకి తక్కువ అనిపిస్తే అక్కడ తీసుకొని మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొక క్వశ్చన్ ఏముందంటే, మళ్ళీ మనకి చార్ట్స్ని ఎలా స్టడీ చేయాలి, ఏదైనా ఫార్ములా ఉందా అని అడుగుతున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించండి, చార్ట్స్ని మనము ఐడెంటిఫై చేయాలి అంటే చాలా ప్యాటర్న్స్, ఈ క్యాండిల్స్ ఉంటాయి కదా, ఈ క్యాండిల్స్ని రీడ్ చేయడానికి చాలా, ఒక్కొక్క క్యాండిల్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు మూడు క్యాండిల్స్ తీసుకుంటున్నాం కదా, మూడు క్యాండిల్స్ తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ది చాలా పెద్దగా ఉండి దాంట్లో రెండో క్యాండిల్ ఈ రెండు లైన్స్ మధ్యలో అనమాట, ఈ క్యాండిల్ మధ్యలోనే ఉండాలి. మూడో క్యాండిల్ పైకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అనుకుంటున్నాము, కిందకు వచ్చేస్తే మనం ఈ ప్లేస్లో కానీ ఇప్పుడు పైకి వెళ్తుంది కాబట్టి బయ్యర్గా ఎంటర్ అవుతాము, కిందకి వెళ్తే సెల్లర్గా ఎంటర్ అవుతాము. ఇక్కడ నుంచి కిందకు వచ్చేస్తే మన టార్గెట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ క్యాండిల్ ఉంటుంది కదా, ఈ క్యాండిల్కి ఇప్పుడు 1:2 రేషియోలో ట్రేడింగ్ చేయాలని చెప్తున్నాను కదా. సో అదే ఈ క్యాండిల్ సైజ్కి డబుల్ సైజు మనం టార్గెట్ పెట్టుకుంటాం అన్నమాట. సో అది ఒక టైప్ ఆఫ్ ప్యాటర్ను. ఇంకా క్యాండిల్స్ గురించి నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను, దాంట్లో ఇంకా ఎన్గల్ ప్యాటర్న్ అని కానీ షూటింగ్ స్టార్ అని కానీ అలా ఒక్కొక్క క్యాండిల్కి ఒక్కొక్క పేరు ఉంటుంది, దాన్ని బట్టి మనము మార్కెట్ ఎలా వెళ్తుంది అని గమనించవచ్చు. అది క్యాండిల్స్ చార్ట్స్ మీద చదవడం. అలా కాకుండా మీకు ఏదైనా ఫార్ములాస్ ఉన్నాయంటే ఇండికేటర్స్ అని ఉంటాయి. ఇండికేటర్స్లో ఏంటంటే ఆర్ఎస్ఐ అని కానీ, వివాప్ అని కానీ, ఎంఏసిడి అని కానీ, ఇలా రకరకాల ఇండికేటర్స్ ఉంటాయి. ప్రతి ఇండికేటరు ఆ చార్ట్స్ని అనలైజ్ చేసే ఇండికేటర్స్ కూడా క్రియేట్ చేస్తారు. కాకపోతే ఇండికేటర్స్ ఒకటి మార్కెట్లోకి రావాలి అంటే అది చాలా కండిషన్స్ సాటిస్ఫై చేస్తేనే దాన్ని రిలీజ్ చేస్తారనమాట. కానీ ప్రతి ఇండికేటర్ కూడా 100% వర్క్ అవుతుందని లేదు, దాంట్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ అన్నీ కరెక్ట్గా తెలుసుకొని మనము ట్రేడింగ్ చేస్తే అవి మనకి హెల్ప్ అవుతాయి. అంటే మీరు ఇండికేటర్ని ఎలా వాడాలి అంటే, ఇప్పుడు మీరు క్యాండిల్స్ని రీడ్ చేయడం నేర్చుకున్నారు, ఇక్కడ నుంచి మీకు పైకి వెళ్తుంది అని అనిపిస్తుంది, మీరు ఇండికేటర్స్ అప్పుడు పెట్టుకొని చెక్ చేసుకోండి. ఇండికేటర్ కూడా మీకు పైకి వెళ్తుందని చూపించింది అనుకోండి, మీరు అనుకుంటుంది పైకి వెళ్తుందని, ఇండికేటర్ ఏమో పైకి వెళ్తుందని చెప్తుంది కాబట్టి మీకు అది కన్ఫర్మేషన్ ఇచ్చినట్టు మీరు ఇక్కడ ఎంటర్ అయిపోవచ్చు అనమాట. అలానే పడిపోతుంది అనుకున్నప్పుడు కూడా ఇండికేటర్ పడిపోతుందని చూపిస్తే ఓకే, ఇండికేటర్ రాంగ్ అని చూపించింది అనుకోండి, మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి. సో మీరు అక్కడ మార్కెట్లో ఎంటర్ అవ్వకుండా ఇండికేటర్ కరెక్ట్గా చూపిస్తుందా రాంగ్గా చూపిస్తుందా అని అబ్జర్వ్ చేయండి. మీకు ఒక ఆపర్చునిటీ మిస్ అయినంత మాత్రాన ఏం ప్రాబ్లం లేదు, మార్కెట్ మనకు ప్రతిరోజు ఎన్నో అవకాశాలు ఇస్తుంటుంది కాబట్టి తొందరపడకుండా. మీరు ఇక్కడ మనకి ఎంత లాభం వచ్చిందనేది ముఖ్యం కాదు, ఈరోజు మనం ఏం నష్టపోలేదు అనేదే చాలా చాలా ముఖ్యం మార్కెట్లో. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇండికేటర్స్ గురించి ఇంకొక సెపరేట్ వీడియో చేసుకుందాము, అలానే క్యాండిల్స్ గురించి ఇంకొక వీడియో చేసుకుందాము. ఓకే, ఇక్కడ మనకి ఇంకో క్వశ్చన్ ఉంది, క్యాన్ యూ లెటర్స్ నో వెన్ నాట్ టు ఎంటర్ ఇన్ టు ద మార్కెట్ విత్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనం ఇంతకుముందు చేసిన వీడియోలో నేను మార్కెట్ ఏ టైంలో మనం ఎంటర్ అవ్వచ్చు అని అడిగాం కదా, ఏ టైంలో ఎంటర్ కాకూడదు అని అడుగుతున్నారు. ఇప్పుడు మీరు ఒక నా ప్రీవియస్ వీడియో చూసుంటే నేను ఏం చెప్పానంటే, నిన్నటి రోజును బట్టి ఈరోజు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఎలా అనేది తెలుసుకున్నాం కదా. దాంట్లో నేను ఏం చెప్పానంటే, నిన్నటి మార్కెట్ ఎలా మూవ్ అయింది అన్న దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మార్కెట్ ఎలా వెళ్తుంది అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఫస్ట్ మనము నిన్నటి దాన్ని చూసి ఒక రెసిస్టెన్స్, ఒక సపోర్ట్, ఒకటనే కాదు మీరు మల్టిపుల్ చిన్న చిన్న రెసిస్టెన్స్లు, ఇది మేజర్ రెసిస్టెన్స్ అనమాట, ఇది మేజర్ సపోర్టు, మార్కెట్ ఈ రేంజ్లోనే ఉంటుంది అనుకోవచ్చు. మధ్యలో చిన్న చిన్న రెసిస్టెన్స్లు సపోర్ట్లు కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఉదాహరణకి ఇలా గ్రాఫ్ పైకి వెళ్ళింది, అండ్ మనము హరామీ క్యాండిల్ గురించి కూడా మాట్లాడుకున్నాం కాబట్టి అది ఉదాహరణ తీసుకుంటాం. సో మొదటి క్యాండిల్ ఇలా ఫామ్ అయిందండి, తర్వాత ఇంకోటి చిన్న క్యాండిల్ ఇలా ఫామ్ అయింది, మూడో క్యాండిల్ ఇక్కడ పైకి వచ్చి ఇక్కడ వరకు కవర్ అయిపోయింది. మనకేంటి ఇప్పుడు ఇది కన్ఫర్మేషన్ ఇచ్చింది పైకి వెళ్తుందని మార్కెట్ కదా. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఎంటర్ అవుతున్నాం, ఇక్కడ ఎంటర్ అయినప్పుడు ఈ క్యాండిల్ సైజు ఎంత ఉందో అంతకంటే 2 పైకి వెళ్తే మన టార్గెట్ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు చూస్తే ఇది 50% కూడా లేదు, అట్లీస్ట్ 1:1 రేషియో ఉన్నా మనము ఇది ఇక్కడ మనం ట్రేడ్ తీసుకొని ఓకే ఇక్కడ వరకు టచ్ అయ్యి
ఇలా కిందకి వస్తుందో పైకి వెళ్తుందో గమనించవచ్చు. కానీ ఇక్కడ మనకి 1:1 రేషియో కూడా లేదు కాబట్టి ఈ ప్లేస్లో మీరు మార్కెట్లో ఎంటర్ అవ్వకపోవడమే మంచిది. ఇక్కడ మీరు ఎంటర్ అవ్వకుండా ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ 4వ క్యాండిల్ ఉంది కదా, ఇది దాటి వెళ్తుందా లేదా అని గమనించండి. ఒకవేళ దాటి పైకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ మీరు ఇది రెసిస్టెన్స్ అప్పుడే క్రాస్ చేసింది కాబట్టి వెంటనే మీరు ఓకే రెసిస్టెన్స్ క్రాస్ అయిపోయింది అని ఇక్కడ ఎంటర్ అయిపోకూడదు. ఇక్కడ అట్లీస్ట్ 15 నిమిషాలైనా ఇది దీనిపైన ఉండాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఇక్కడ క్లోజ్ అయింది ఇలా, నెక్స్ట్ క్యాండిల్ ఇంకోటి ఇలా, లేదా ఇట్లా కిందకు వచ్చినా కూడా మళ్ళీ పైకి వచ్చే క్లోజ్ అవ్వాలి. అలా ఒక 15 నిమిషాల పాటు పైన ఉందంటే మీకు అట్లీస్ట్ ఒక కన్ఫర్మేషన్ ఉంటుంది ఇది రెసిస్టెన్స్ ఇప్పుడు మనకి సపోర్ట్ అయింది అని. మీకు నేను ప్రైస్ యాక్షన్ అనే ఒక వీడియో చేశాను, ఆ ప్రైస్ యాక్షన్ వీడియోలో చూస్తే మీకు ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఇది ఇలా రెసిస్టెన్స్ క్రాస్ చేసి పైకి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా ఈ రెసిస్టెన్స్ని మళ్ళీ టెస్ట్ చేయడానికి కిందకు వస్తుంది మార్కెట్. వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది అనుకోండి, దీన్ని ప్రైస్ యాక్షన్ అంటారు. సో ఇక్కడ మీరు డెఫినెట్గా ఎంటర్ అవ్వచ్చు. ఎంటర్ అయితే ఇది ఇంకా పైకి వెళ్తుంది అని అర్థము. ఏదైనా పెద్ద మార్కెట్లో నెగిటివ్ న్యూస్ వచ్చి కిందకు రావాలే, కానీ యాక్చువల్గా అయితే ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇలా పైకి వెళ్ళింది అంటే డెఫినెట్గా ఇంకా పైకి వెళ్తుందని అర్థం అనమాట మార్కెట్. సో ఆ ప్రైస్ యాక్షన్ అనే వీడియోని చూడండి, ఇంకొన్ని ఎక్కువ డీటెయిల్స్ వస్తాయి. కాబట్టి మీరు రెసిస్టెన్స్ లెవెల్కి దగ్గరగా కానీ సపోర్ట్ లెవెల్ కానీ, ఇప్పుడు మనకి ఇదే ఉదాహరణలో ఇలా 3వ క్యాండిల్ కిందకు వస్తుంది అని చెప్పింది అనుకోండి, కిందకు వస్తుందని చెప్పినప్పుడు ఈ సపోర్ట్ లెవెల్ దగ్గరలో ఉంది కాబట్టి ఈ నెక్స్ట్ క్యాండిల్ ఇలా పైకి వచ్చేయచ్చు కిందకి వెళ్లకుండా. ఎందుకంటే ఈ సపోర్ట్ తీసుకొని పైకి వచ్చింది అనుకోండి, మీరేమో కిందకి వెళ్తుంది, ఇప్పుడు హరామి క్యాండిల్ ప్రకారం ఇక్కడ నేను ఎంటర్ అయితే ఇంకా కిందకి వెళ్ళిపోతుంది అనుకుంటారు. కానీ ఇది సపోర్ట్ అవ్వడం వల్ల వెంటనే పైకి వచ్చేసింది మార్కెట్. మీకు ఈ హరామి క్యాండిల్ ఇక్కడ ఫెయిల్ అయినట్టు కదా, అలానే ఇక్కడ కూడా హరామి క్యాండిల్ ఫెయిల్ అవుతున్నట్టు కదా. అందుకనే రెసిస్టెన్స్ సపోర్ట్ని చూసుకున్నాక క్యాండిల్ ఫార్మేషన్ని చూడాలి. ఎందుకంటే ఈ రెసిస్టెన్స్ సపోర్ట్ అనేది ఆల్రెడీ మార్కెట్ అక్కడ ఎలా బిహేవ్ చేసింది అనేది మనకి తెలుస్తుందన్నమాట. ఇది మీకు గ్రాఫ్లో అబ్జర్వ్ చేస్తే ప్రతిసారి రెసిస్టెన్స్, ఇప్పుడు ఏదైనా ఒక రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ని కానీ బ్రేక్ చేయాలంటే మినిమం 3 సార్లు టచ్ చేయాలి, అప్పుడే దాన్ని అది బ్రేక్ చేస్తుంది అనమాట. సో కాబట్టి ఈ ప్యాటర్న్స్ నేను స్టార్టింగ్లో మీకు ప్యాటర్న్ చెప్పాను, ఎం ప్యాటర్న్ డబ్ల్యూ ప్యాటర్న్ అని చెప్పి. ఆ ఎం ప్యాటర్న్ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది చూడండి, తర్వాత ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది చూడండి, దాని తర్వాత సపోర్ట్ రెసిస్టెన్స్ అనేవి చూస్తే వీటిని బట్టి మనము డెసిషన్స్ తీసుకోవచ్చు. సో నేను అన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను, మీకు అర్థమవుతుందని కూడా అనుకుంటున్నాను. కాబట్టి ఇంకేమైనా మీకు డౌట్లు ఉంటే ఇలానే పోస్ట్ చేస్తూ ఉండండి, కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తూ ఉండండి, నేను ప్రతి వారము వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ధన్యవాదాలు.